ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో తెలుసుకుని మాట్లాడు. ఆ రాక్షసుల మధ్య బతుకుతూ నా చెల్లెలు నరకం అనిపిస్తుందని ఇన్నాళ్ళు బాధపడ్డాను. కానీ నా మేనకోడలు రాకతో ఉమాదేవి జీవితంలో ఆనందం నిండినదని తన ముఖంలో చిరునవ్వు చూస్తేనే అర్థమవుతోండది. అందుకే మనసుకు చాలా తృప్తిగా ఉండది. సిరికి కూడా మన ఉమాదేవి పోలికలే వచ్చాయి కదండి. పోలికలే కాదు, గుణం కూడా నా చెల్లెలదే వచ్చింది. చూసినావు కదా ఎంత ప్రేమగా పలకరించినదో. నిజమేనండి, ఆ ఇంటి రక్తం అన్నమాటే కాని సిరికి వాళ్ల లక్షణాలు ఏవీ రాలేదు. మరేమనుకున్నావు నా చెల్లెలు పెంపకం అంటే? అబ్బో, మన అబ్బాయి బతుకుంటే సిరికి వరుస అయ్యేవాడు కదా భవాని. ఏడు చెడు బాగా కుదిరిండేదేమో. మనకు అదృష్టం లేదు. ఏంటి మామయ్య మీరనేది? మీకు కొడుకుండేవాడా? ఉండేవాడు. కానీ లేడు. అంటే ఆ రాక్షసుల అరాచకానికి ఆహుతైపోయాడు బాబు. గతాన్ని తవ్వడం వల్ల ఇప్పుడేం ప్రయోజనం లేదు. నేనేదో ఉండబట్టలేక నోరు జారినాను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిది. కొంచెం కూడిదినమ్మా. నువ్వు అట్ట మొండికేస్తే ఎట్ట అమ్మా? పాప తిరిగొచ్చే వరకు తినని చెప్పాను కదమ్మా. చూడు, నువ్వు కడుపు మార్చుకుంటే వాళ్ళ మనసు కరుగుతాది అని అనుకుంటున్నావా? అవతలాల గురించి ఆలోచించేటోళ్ళైతే వాళ్ళెంత మూర్ఖంగా ఎందుకు తయారవుతారమ్మా? వాళ్ళనుకున్న చేయడమే తప్ప వాళ్ళకింకోటిది ఎలవదు.
చూడు, అనవసరంగా నీ కడుపు మాటమే తప్ప నువ్వు సాధించేది ఏమీ ఉండొచ్చిరి. అంటే ఏంట మను అనేది? పాప గురించి మర్చిపోమంటావా? పాపని మర్చిపోతే నా ప్రాణం వదిలేసినట్టేనమ్మా. ఉంటే పాప నా దగ్గర ఉండాలి, లేకపోతే తన వాళ్ళ దగ్గర ఉండాలి. ఇలా అనాథలా బ్రతుకుతుందంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోలేను. ఏంది సిరి ఈ మొండిపట్టు? కూడి తినకపోతే ఎట్టా అమ్మా? పాప గురించి తర్వాత ఆలోచన చేద్దాం, ముందు నువ్వు కాస్త ఎంగిరిపడు. పాపని తీసుకురండి నాన్న, తింటాను. ఎవరో పరాయి పిల్ల గురించి మన మధ్య గొడవ ఎందుకమ్మా? పరాయి పిల్ల, పరాయి పిల్ల కాదు నాన్న, నా ప్రాణాలు కాపాడిన దేవతకి పుట్టిన పిల్ల. అప్పా పెళ్ళినప్పుడు నా ప్రాణాలు ఉన్నా ఒకటే పోయినా ఒకటే, నన్ను వదిలేయండి నాన్న. అంత మాట అనుకు సిరి, నీ కాలికి ముళ్ళుగుచ్చుకుంటేనే నేను తట్టుకోలేను. అట్లాంటిది నేను బాధపడితే నిజంగా నువ్వు తట్టుకోలేని వాడివే అయితే వెళ్ళి పాపం తీసుకురా నాన్న. మీ అత్త చాలా మొండిదమ్మా, తను ఒక నిర్ణయానికి వచ్చినదంటే ఎవరు చెప్పినా వినిపించుకోదు. ఇప్పుడు నేను పోయి అడిగినా పాప ఎక్కడుండదో చెప్పదమ్మా. అత్త మొండిదైతే నేను అంతకంటే మొండిదాన్ని. మాటంటే మాటే, పాప కళ్ళ ముందు కనపడితే గాని కడుపులోకి మెతకు కూడా వెళ్ళదు. ఏందే బతిమాలుతున్న కొద్దీ బలుపెక్కుతున్నాదా? పోనీ పాపం చిన్నపిల్ల అనుకుంటా ఉంటే సిందులేస్తా ఉండవు. నువ్వు ఆడమన్నట్టు ఆడనీక, నీ అయ్య ఆడంగోడు కాదు. ఏదో కూతురు చాలా దినాల తర్వాత వచ్చినది కదా అని గారభం చేస్తా ఉండాడు. ఆడే గనక కన్నేర చేస్తే నువ్వు నిలువున కాలిపోతావు.
అయినా ఏందన్నా నువ్వు బతిమాల్తా ఉండావు కడుపు కాలితే అదే ఎంగిలి పడతాదిలే ఇంద్రమ్మ అట్ట నువ్వు అనుకోవచ్చు కానీ నేను అనుకోలేను కదా కడుపును పుట్టిన బిడ్డ కడుపు మార్చుకుని కూర్చుంటే కన్నోళ్ళకుండే బాధ నీకేం తెలుసు అదే ఎంగిలి పడతాదిలే ఇంద్రమ్మ అట్ట నువ్వు అనుకోవచ్చు కానీ నేను అనుకోలేను కదా కడుపును పుట్టిన బిడ్డ కడుపు మార్చుకుని కూర్చుంటే కన్నోళ్ళకుండే బాధ నీకేం తెలుసు
దూరం పెంచే పంతాలే సంతోషించేలా తల వంచేదేలా ఫలించని ఆశలన్నీ నిలువెల్లా మోడైనా దహించిన ద్వేషపు వేడికి జీవితం వాడిన ముగిసేనాయికనైనా యగసే జ్వాల ఇంద్ర ఈ గోళ ఇంకా ఎంతసేపు దీన్ని భరించాలా? అమ్మగారు ఏం చేయాలో ఇంక చెప్పలేదు కదరా, అంతవరకు ఆగాల్సిందే. మనం ఏదో చేసేలోపే ఏడ్చి ఏడ్చి ఈ పిల్ల చచ్చిపోయేలా ఉంది. ఎందుకైనా మంచిది, అమ్మగారికి ఒకసారి ఫోన్ చేయరా. చెప్పరా అమ్మా. పాప కుక్క పెట్టి ఏడుస్తుంది, అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఏం పర్వాలేదులే, పిల్లలన్నాక అట్టనే ఏడుస్తారు, కాసేపు ఏడ్చి ఊరుకుంటాదిలే. లేదమ్మా, చాలాసేపటి నుంచి అట్ట ఏడుస్తానే ఉండాది, చచ్చిపోతుందేమోనమ్మా. సస్తే సావని, దానికి నేనేం చేయాలా? శాతనైతే నువ్వే ఎత్తుకుని తిప్పు, సుఖానికి అలవాటు పడ్డాది కదా, వేరే చోట ఉండలేకపోతుండదేమో. పోనీ, ఈ పాపను ఎవరికి అప్పగించాలో చెప్పండమ్మా. దాని గురించి నేను ఇంకా ఏమీ ఆలోచించలా, ముందు దాన్ని నా కళ్ళ ముందు నుంచి దూరం పంపాలనుకున్నా పంపినా, నేను చెప్పే వరకు మీ కాడనే ఉండనివ్వండి. దాన్ని ఇంట్లో వాళ్ళకి కనిపించిన దూరంగా పంపించాలా, యాడికన్నది నేను ఆలోచించి చెప్తాను. అప్పటిదాకా మీరు దాని ఏడుపు భరించక తప్పదు. రే, పాపం ఆకలేస్తా ఉండదేమో, నువ్వు వెళ్ళి పాలు తీసుకురారా. అయ్యా మీరు, అయ్యా అది అయ్యా అది అమ్మ.
ఇదిగో ఈ పళ్ళరసం తాగు. ఏంది కోడలి పిల్ల, ఇప్పటికైనా ఆలోచన మార్చుకున్నావా లేదా? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాలేదా అత్తా? పాప తిరిగొచ్చి తీరాలి. నువ్వెంత మొండికేసినా పాప ఇంట్లో అడుగు పెట్టడం జరగదు, జరగనివ్వను. నా అన్నెప్పుడు నా మాటే వింటాడు, నేను గీసిన గీత దాటడు. పాప విషయంలో కూడా నేననుకున్నదే జరుగుతాది.